కొన్ని ప్రశ్నలకు జవాబులు కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రశ్నలు నేను వేస్తున్నప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, పరిశోధించుకోండి. మొట్టమొదటిగా, నీ పొరుగువాని గురించి నీవు ఎప్పుడైనా ఎన్నడైనా తప్పుడు సమాచారము ప్రచారము చేశావా? డిడ్ యూ స్ప్రెడ్ రాంగ్ న్యూస్ అబౌట్ యువర్ ఫ్రెండ్, యువర్ నైబర్? నీ పొరుగువాని గురించి చెడుగా నువ్వు ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పావా? నీ స్నేహితుడు కావచ్చు, నీ బంధువు కావచ్చు, ఆత్మీయుడు కావచ్చు, ఎవరి గురించి అయినా ఎప్పుడైనా గడిచిన ఈ సంవత్సరంలో చెడుగా ఎవరితోనైనా చెప్పావా? ఒక్కసారి పరిశీలించుకో, ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించు. సాధారణంగా మనకున్న జబ్బు ఏమిటంటే, ఎవరి గురించి అయినా మనకు చెడుగా తెలిస్తే ఆ చెడును మనం ప్రచారం చేయకుండా ఉండలేము. అది వాస్తవమా కాదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నము చేయం. ఒకసారి సోక్రటీస్ దగ్గరికి ఒక అతను వచ్చాడు, వచ్చి ఏదో చెప్పబోయాడు. ఇదిగో ఇదిగో, నీ స్నేహితుని గురించి ఒక విషయం చెప్తా విను అన్నాడు. నీకు ఈ విషయం తెలుసా? నీకు ఈ విషయం తెలుసా? నువ్వు నీ స్నేహితుడు ఉన్నాడు కదా, అతని గురించి నేను విన్న విషయం నీకు తెలుసా? నీకు తెలుసా? అతన్ను ఎంతో ఆతృతతో చెప్తున్నప్పుడు సోక్రటీస్, ఒక నిమిషం ఆగు, నువ్వు నా స్నేహితుని గురించి ఏమైతే చెప్పబోతున్నావో ఆ చెప్పబోయే ముందు మూడు ప్రశ్నలు వేస్తాను, ఆ మూడు ప్రశ్నలకు జవాబిచ్చిన తరువాతే అది చెప్పు. ఏమిటి? నువ్వేమైతే చెప్పబోతున్నావో నా స్నేహితుని గురించి అది వాస్తవమో కాదో నువ్వు క్షుణ్ణంగా పరిశీలించావా? క్షుణ్ణంగా ఎంక్వైరీ చేశావా? క్షుణ్ణంగా తెలుసుకున్నావా? మొదటి ప్రశ్న. అప్పుడు ఎదుటకుండా ఉన్న వ్యక్తి చెప్పాడు, అబ్బేబే నాకేం తెలుసు, ఎవడో చెప్పాడు, విన్నాను. అంటే అది వాస్తవమో కాదో నీకు తెలియదా? వాస్తవమో కాదో నాకు తెలియదు, ఎవరో చెప్పారు, విన్నాను, అది నీకు చెప్పాలనుకుంటున్నా. సర్లే, నువ్వు నాకు ఏదైతే చెప్పబోతున్నావో అది సత్యమో అసత్యమో నీకు తెలియదు. రెండోదిగా, ఇప్పుడు నువ్వు చెప్పబోతున్నది మంచా చెడా? అప్పుడు రెండో వ్యక్తి చెప్పాడు, అది మంచిదేం కాదు, చెడే. ఓహో, నువ్వు నాకు చెప్పబోతుంది చెడు, కానీ అది వాస్తవమో కాదో నీకు తెలియదు. సరే, అది నాకు చెప్పటం వల్ల మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ని పాడు చేయబోతుందా, లేకపోతే బలపరచబోతుందా? అప్పుడు రెండో వ్యక్తి చెప్పాడు, ఖచ్చితంగా పాడు చేస్తుంది. అప్పుడు చెప్పాడు, అయితే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరము లేనేలేదు. ఎందుకని? నువ్వు చెప్పాలి అనుకుంటుంది వాస్తవమో కాదో నీకు తెలియదు, దాని గురించి క్షుణ్ణంగా నువ్వు కనీసం ఎంక్వైరీ చేయలేదు. ఇది నిజమా కాదా అని చెప్పి దాని గురించి నువ్వు తగిన చర్యను తీసుకోలేదు. ఎవడో ఏదో వాగేశాడు, వాగేసిన దాన్ని నువ్వు నమ్మేసి నువ్వు నా దగ్గరికి వచ్చి ఆ చెడును చెప్పడం వల్ల నా స్నేహితునితో నాకున్నటువంటి రిలేషన్ ఏం కాబోతుంది, పాడైపోతుంది. నీకున్న బుద్ధిహీనతను బట్టి నాకు బుద్ధి లేకుండా చేయమాకు, నేనంత బుద్ధిహీనుణ్ణి కాదు. నువ్వు చెప్పాలనుకుంటుంది నీ దగ్గర అట్టి పెట్టుకో, నాకు అవసరం లేదు. ఎందుకని? ఈ రోజుల్లో మనుషులు మంచిని చెప్పటం కంటే చెడును చెప్పటానికే పరుగులు తీసేవారిగా, ఎదుటి వాణి గురించి మంచి చెప్పటం కంటే చెడ్డదాన్ని చెప్పటానికే ఉబ్బిల్లూరేవారుగా ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటారు. ఇది మానవ జాతిలో లేక మనిషి యొక్క తత్వంలో ఒక బహుభయంకరమైన బలహీన వ్యక్తిత్వం. అందుకే అడుగుతున్నాను, ఈ సంవత్సరంలో మనం ఎవరి గురించి అయినా నిర్దాక్షిణ్యంగా నిర్నిమిత్తముగా ఆధారాలు లేకుండా ఎవరి గురించి అని చెడుగా మాట్లాడామా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి తలంచండి. ఒకవేళ అలా మాట్లాడినట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరండి. ప్రభువా, నాకు తెలియకుండానే నేను నా స్నేహితుని గురించి, నా స్నేహితురాలు గురించి, నా బంధువు గురించి, ఒక ఆత్మీయుని గురించి, ఒక ఆత్మీయురాలు గురించి, ఒక స్నేహ సేవకుని గురించి నేను చెడుగా మాట్లాడాను, చెడుగా ప్రచారం చేశాను, నన్ను క్షమించున్నాయనా అని మనల్ని మనం పరిశీలించుకొని సరిచేసుకుంటే ఎంత బాగుంటుంది.